ఓకే. ఐటమ్ సాంగ్స్ తో టాప్ లేపేస్తుంది, ఏంజిల్ వాయిస్ తో ప్రాణం నింపేస్తుంది, పాటతోటి జనాలను పేస్తుంది, అందమైన బుట్ట బొమ్మ గీత మాధురి. వావ్, అందమైన బుట్ట బొమ్మ గీత మాధురి. సో మళ్ళీ ఒకసారి రీ ఎంట్రీ అని చెప్పాలన్నమాట, సీజన్ 3లోకి ఆలస్యం చేయకుండా బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ వాయిస్ ఏ కాదు, తన్ని చూస్తుంటే కూడా అమేజింగ్ గా మనందరి ముందుకి వచ్చేస్తూ ఉంటారు. తను సూపర్ అందంతో మనందరినీ, సూపర్ గాత్రంతో మనందరినీ పలకరించే ఆర్ ఓన్ గీతా మాధురి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అఫ్ కోర్స్ ఆవిడ పాడారంటే మనం అందరం ఆడాల్సిందే, డాన్స్ వచ్చినా రాకపోయినా. అలాంటి ఎనర్జీతో తన సింగింగ్తో మనందరినీ ఆకట్టుకున్న గీతా మాధురి గారు అఫ్ కోర్స్ అన్ని సీజన్స్లో లైక్ ఇండియన్ ఐడల్లో జడ్జ్గా కూడా మనందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు అనమాట. గీతా 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 స్క్వేర్ గీతా ఏదో ఒకసారి మీరు పిలవండి. గీతా గీతా ఇది బాగుంది ఇక్కడ గీత. ఓకే, సో యూఆర్ సో స్వీట్ శ్రీరామ్, థ్యాంక్ యూ కదా. అసలు సూపర్ ఎనర్జీ స్టేజ్ మీద నుంచి కదా, స్టేజ్ కింద నుంచి కూడా కనిపిస్తుంది నాకు. ఓకే, సో థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గీత గారు. మీరు పాటతో వెల్కమ్ చేశారు అండ్ మేము మీకు బొకేతో వెల్కమ్ చెప్దాం అనుకుంటున్నాం సీజన్ 3లోకి. సో బొకే ప్రెజెంట్ చేయడానికి ఆ రిక్వెస్ట్ ఆహా టీం నుంచి రాకేష్ గారిని, ఎస్వార్డ్ అండ్ మార్కెటింగ్ హెడ్ సో రాకేష్ గారు బొకేతో గీతా మాధురి గారిని సీజన్ 3లోకి వెల్కమ్ చేస్తారనమాట. అలా మీరు ఒక అడుగు పెట్టండి బొకే తీసుకొని. థ్యాంక్ యూ. బొకే యా, థ్యాంక్ యూ రాకేష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. యా ఇప్పుడు మీరు సీజన్ 3లోకి అడుగు పెట్టేశారు ఆఫీషియల్గా, బొకే ఇచ్చాం కాబట్టి మేము వెల్కమ్ చేసేసాం మీకు. సో ఇప్పుడు చెప్పండి మీరు వస్తారా? నేను అటుండనా? ఎందుకు మీకు ఈ ప్రొఫైల్ బాగుంటుందా? నాకు తెలిసి అర్థమైంది. ఓకే, ఎందుకంటే రకరకాల యాంగిల్స్లో నాకు చూసుకోవడం ఇష్టం లేదు అనమాట, కొంచెం మంచి యాంగిల్లో ప్రెజెంట్ చేసుకుందాం అనుకుంటున్నా. అర్థమైంది, ఇది అర్థమైంది అమ్మాయిల కష్టాలు ఇవన్నీ. సో యా గీత, మీరు యా అసోసియేషన్ జర్నీ అండ్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 చేశాక సీజన్ 3కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ యాక్చువల్గా. ఎందుకంటే మేబీ వీళ్ళు అనుకుని ఉంటుంటారు సీజన్ 2కి సీజన్ 3కి మధ్యలో నాకు ఒక బాబు పుట్టాడనమాట. సో ఏంటంటే కంగ్రాచులేషన్స్ ఫర్ దట్, నేను కూడా నేను అనుకున్నాను వీళ్ళు ఈ అమ్మాయి బిజీగా ఉండుంటుంది ఫ్యామిలీ లైఫ్లో పర్సనల్ లైఫ్లో అని వీళ్ళు ఎలాగో పిలవరు అనుకున్నా. కట్ చేస్తే కాల్ వచ్చింది, కాల్ వచ్చిన వెంటనే మేము సీజన్ 4 కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. సో స్వీట్ శ్రీరామ్, ఇంత స్వీట్గాను ఉంటే. యాక్చువల్గా శ్రీరామ్ నేను కలిసి స్టార్ట్ చేశాము అండ్ చెప్తున్నారు తన స్వీట్నెస్ గురించి చెప్పాక విషయం చెప్తాను. కలిసే స్టార్ట్ చేశాము కెరియర్ సై సింగర్స్ ఛాలెంజ్లో. సో అప్పటి నుంచి హిస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఇద్దరం కలిసి ఎన్నో పాటలు, ఎన్నో రికార్డింగ్స్ కూడా పాడాం, షోస్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్. అండ్ సీజన్ 4లో కూడా టచ్ గోల్డ్ యా. అండ్ శ్రీరామచంద్ర చెప్పింది వేరే, అంటే సీజన్ 2కి సీజన్ 3కి మధ్యలో మీ సిరీస్ పెరిగింది అని. అచ్చా స్క్రిప్ట్ అదా నాన్న? ఓకే ఓకే ఓకే, స్క్రిప్ట్ లేదు అంత కంటిన్యూస్ చూసావా? నేనేంటి సీజన్ 4లో కూడా నువ్వు వస్తావేమో అంటున్నావేమో అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే సీజన్ 4కా దైవేచ్ఛ శివేచ్ఛ, రాతను ఎవడు మార్చలేడు. గీత ఉండగా గీత అంటే సో యాక్చువల్లీ ఇప్పుడు మేము జర్నీ అడిగాము, అలాగే అనుకున్నాను అనుకున్నాను చాలా బాగా ప్లెజెంట్గా అయింది. లాస్ట్ 3 డేస్ వీ షార్ట్ ఆడిషన్స్ అండ్ చాలా బాగా అయింది. వీ గాట్ గ్రేట్ కంటెస్టెంట్స్ హు ఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ టాప్ 12. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అన్ని సీజన్స్ లాగా ఈ సీజన్లో కూడా చాలా మంచి ఆణిముత్యాలు దొరికారు. ఆల్ రిఫైన్డ్ సింగర్స్ అనమాట, and refined and raw voices, refined singers with raw voices. So chala chala baaguntundi telugu mana Indian Idol season 3 definitely baaguntundi. Yeah right, me kuda antam kada super ani appude em chupistam, 3 chupistam kada ala anamata.
ఓకే చూసారా సూపర్ గా ఉండబోతుంది సీజన్ త్రీ అని చెప్పనే చెప్పేశారు అనమాట ఆవిడ. అయితే మేము సీజన్ త్రీలో అంటే సీజన్స్ లో మేము చూసేది సింగర్ పర్ఫార్మెన్సెస్ అండ్ మీ కామెంట్స్ కాంప్లిమెంట్స్ సమ్టైమ్స్ డిస్కషన్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట. వాళ్ళ సింగింగ్ తో పాటు పక్కనే ఉండే మీ ఫైట్స్ కూడా కొన్ని కొన్ని మాకు బాగుంటాయి, ఎస్పెషల్లీ తమన్ గారిది మీది ఆ ర్యాగింగ్ అది, సో దాన్ని కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో టామ్ అండ్ జెర్రీ ఈసారి కూడా మాది కంటిన్యూ అవుతుందని ఇందాక శ్రీరామచంద్ర చెప్పారనమాట. మీరు థంబ్నెయిల్ దొరికిందా? వాళ్ళు ఆ స్టేజ్ ని ఎలా వాడుకుని దే ఆర్ గోయింగ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇక్కడ. ఓకే, ఈ ప్రాసెస్ లో నాకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు ఇంకా బాగా షైన్ అవుతారు అనిపించవచ్చు, తమన్ గారికి వేరే ఇన్పుట్స్ ఇస్తే బాగా షైన్ అవుతారు అనిపించవచ్చు, కార్తిక్ గారికి అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏమనిపిస్తుందంటే ముగ్గురం తమన్ గారు ఎక్కువ వాయిస్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్ తన రికార్డింగ్స్కి ఆర్ నెక్స్ట్ కొత్త సాంగ్స్కి వీళ్ళు ఎలా పనికొస్తారని చూసే అవకాశం ఉంటుంది. కార్తిక్ గారు ఎలా హెల్ప్ చేస్తే బాగుంటుంది వీళ్ళు పాడడానికి అని చూస్తారు. నేనేం చూసా అంటే వీళ్ళు వెళ్ళి రికార్డింగ్లో ఎలా పాడతారు, వీళ్ళ గ్రాస్పింగ్ ఎలా ఉంది, వీళ్ళు ఒక ట్యూన్ని ఎలా వాళ్ళు ఓన్ చేసుకున్నారు, అసలు ఆ ట్యూన్ని వాళ్ళు ఇష్టపడి పాడుతున్నారా కష్టపడి పాడుతున్నారా, సరిగ్గా నేర్చుకున్నారా సరిగ్గా విన్నారా లేదా అనేది నేను చూసే పాయింట్స్. వాళ్ళ డైనమిక్స్ వాళ్ళేంటి ఎక్స్పెక్ట్ ఏం యాడ్ చేస్తున్నారు పాటకు అనేది నేను చూస్తాను. సో డెఫినెట్లీ ఒక్కొక్కసారి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావచ్చు, బట్ యు షుడ్ ఆల్వేస్ అగ్రీ టు డిసగ్రీ. అంతే కదా, స్టేజ్ లో ఉన్నప్పుడు సో ఏదే జరిగినా ఫైనల్ అవుట్పుట్ కోసమే కదా ప్రయత్నం చేసేది. యా, ఫైనల్ గా ఒక మంచి ఇండియన్ ఐడల్ దొరకాలనే కదా మీ ప్రయత్నం అంతా. మేము దాన్ని కూడా ఇష్టపడుతూ ఉంటాం, మాకు బాగా అనిపిస్తాయి అవి కూడా చూస్తున్నప్పుడు. సో ఇంకొక ఫైనల్ గా ఏంటి అంటే మీరు సింగర్ కాబట్టి సింగింగ్ లో స్టేజెస్ ఉంటాయి కదా, సో ఫస్ట్ స్టేజ్ సెకండ్ థర్డ్ హై పిచ్ అని, అలా మీరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీని మీరు చెప్పాలి స్లోగా కొంచెం ఫాస్ట్గా హై పిచ్ లో. నేను అంత ఎక్కువ ఆలోచించానండి, నా చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తే అది పాడడం అలవాటు అనమాట. సో మా తమన్ గారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కంపోజ్ చేశారు తెలుగు ఇండియన్ ఐడల్ ఆహా అని చేశారనమాట. నాకు తెలుగు ఇండియన్ ఐడల్ అన్న వెంటనే నాకు అదే పాట గుర్తొస్తుంది అండ్ ఐ లైక్ దట్ సాంగ్ అండ్ ఆ పాట పాడాం కాబట్టి అదే పాడతాను అనమాట. అదే చెప్పేశాను మీకు. ఒకసారి పాటలాగా ఒకసారి చెప్పండి, మళ్ళీ తీసుకుందాం మనం, ఇంకాసేపట్లో మనం దీన్ని క్యాప్చర్ చేద్దాం స్పెషల్గా. సో థ్యాంక్ యూ సో మచ్, అర్థమైంది నాకు, అందుకే కవర్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ యా. అండ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ అంటే సీజన్ వన్ నుంచి సీజన్ టూ కూడా నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, ఈజ్ ఆర్ మ్యూజిషియన్స్. ఓకే, ద వే దే ఎలివేట్ అ సింగర్ అంటే ఒక మ్యూజిషియన్ వెనకాల ఇచ్చే బ్యాకింగ్ బట్టి ఆ సింగర్ పాడేది ఎంత ఎలివేట్ అవుతుంది ఆర్ ఎంత పాడవుతుంది అనేది సింగర్స్కి మ్యూజిషియన్స్కే తెలుసు. వీళ్ళెప్పుడు కూడా ఈ టీమ్ అందరూ కూడా దే ఆల్వేస్ వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఉంటారు అండ్ వాళ్ళు ఒక ఉద్యమంలో ఉంటారు, మా దగ్గరకు వచ్చి పాడే సింగర్ ఎలివేట్ అవ్వాలి, వాళ్ళు హైలైట్ అవ్వాలి, వాళ్ళు బాగా పాడాలి, వాళ్ళకేంటి మనం ఎలా సపోర్ట్ చేయాలనేది. సో నాకు చాలా పర్సనల్గా ఇష్టం అండ్ పర్సనల్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సీజన్ త్రీ ఇస్ అవర్ మ్యూజిషియన్స్. కమ్ వాట్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నవ్వి వెల్కమ్ అంటే నవ్వి తీసుకోవచ్చు కదా కాంప్లిమెంట్స్, మీరు అప్పుడు కూడా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ స్టే ట్యూన్ అని. థ్యాంక్ యూ సో మచ్ గీతా, థ్యాంక్ యూ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. మేము ఈ గల్లీ మన ముందుకి అదే రేంజ్ లో ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేసింది. సో యా, థ్యాంక్ యూ. ఐ హావ్ అ వెరీ బోరింగ్ జాబ్. After such entertaining people to come on stage and talk is not a welcome thing, but I'll still give it a shot. Naaku telugu kodiga kodiga vachu, so please